గురించి మాట్లాడాలా, ఆత్మీయులు వాళ్ళ బంధం గురించి మాట్లాడాలా అనేది అర్థం అవుతుంది. ఫస్ట్ సినిమా గురించి మాట్లాడితే ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటే నర్సరీ దుమ్ము పట్టి చంపడానికి పట్టి పట్టుకోవడానికి మేము మిగిలిన ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ వచ్చి పట్టి రాజకీయాలు తీసుకురావడం ఇది ఆపరేషన్ గ్రీన్ హంట్ మీనింగ్. రాజ్యాంగం ఈరోజు టీఎంఈ వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు, టీచర్ గురుకులు ప్రపంచ అధ్యక్షులు అయ్యారు, నార్మల్ మనుషులు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఇది అవసరం లేదు, రాజనీతి వ్యవస్థలో అవసరమేమో అనేది మా ఉద్దేశం. రెండవ ఈ ఉద్దేశంతో సినిమాను తీసాం. రెండో డబ్బులు ఆశించకుండా, ఎలాంటివి ఆశపడకుండా, ప్రాణత్యాగం చేసి పేరు ఏమీ లేకుండా నిస్వార్థంగా వాళ్ళ చావులు బలవుతూ వారి దోస్తులు జనాలు చంపుతున్నారు అనేది నా ఉద్దేశం, మా ఉద్దేశం. తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, నేను చెప్పాల్సిన సందర్భాన్ని చెప్పాల్సిన విషయాన్ని క్లియర్గా సినిమాత్రం అయితే ఎలా చెప్పగలం అనేది చెప్పాను. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఆర్టీ అగర్వాల్ లాస్ట్ సినిమా. ఆర్టీ అగర్వాల్ గారు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఆమె హిందీ వెర్షన్ చూడాలి అన్నారు, లేను, రాత్రి 11 గంటలకు మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకెళ్ళి చూసి నాకు ఫోన్ చేశారు. మరుసటి రోజు నన్ను ఇంటికి పిలిచి, నేను రాణా గారు కూడా ఉన్నారు, అప్పుడు పిలిచి సినిమా బాగుంది, నేను మళ్ళీ హీరోయిన్ ఓరియంటెడ్ సక్సెస్ అవుతాను, నేను వెళ్ళి ఆపరేషన్ చేస్తున్నప్పుడు వెయిట్ తగ్గడానికి ఆపరేషన్ చేస్తున్నాను అన్నప్పుడు నేను అమ్మాయి ఎందుకు ఎక్సైజ్ చేయించలేదు అంటే లేదు అయిపోయి ఏం లేదు మొన్నాడు అన్నారు. ఇక్కడ ఇండియాలో తగ్గించారు, తగ్గించేసి ఏదో ఆపరేషన్ చేయించారు, దేవుడు దేవుళ్ళ అంత తగ్గలేదని మళ్ళీ ఎప్పుడు ఆడియో ఫంక్షన్, ఎప్పుడు ఆడియో ఫంక్షన్ అని అడుగు. లాస్ట్ ఇంకా నేను చూడలేనేమో, నువ్వు ఎప్పుడు చేస్తావో ఏం పాడు, ఎప్పుడు సెన్సార్ సమస్యలు అంటూ లాస్ట్లో రాచి కొట్లాడి ఆనంద్ గారి గురించి తర్వాత నేను నిన్న న్యూస్ ఇది ఒక మంచి సినిమా చేశాననే తృప్తి నాకు నా తరఫున అందరు ఇచ్చేసి సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీడియా దీనికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీ కాదాకర్ చంద్ర మాట్లాడుతున్నారు. గుడ్ వచ్చాడు. అందరికీ నమస్కారం. మంచి మనసు.